నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 54వ డివిజన్ వెంకటేశ్వరపురంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ, టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి పర్యటించారు. వారికి డివిజన్ నాయకులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. వారు ప్రజలతో మమేకమై ఇస్త్రీ చేస్తూ, టీ తాగుతూ, పిల్లలను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకెళ్లారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నారాయణ మాట్లాడుతూ, "నేను మీలో ఒకరిని, మీ బాధలు కష్టాలన్నీ నాకు తెలుసన్నారు." అనంతరం టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మాట్లాడారు. నగర ఎమ్మెల్యే అనిల్పై మండిపడ్డారు. "నువ్వు పోటీ చేయాలని మేము కోరుకుంటున్నామని, నీకు డిపాజిట్లు కూడా లేకుండా ఓడించి మా టీడీపీ సత్తా ఏంటో నీకు చూపిస్తామంటూ సవాల్ విసిరారు. 2024లో నువ్వు చెన్నైకి పారిపోవడం ఖాయమని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో 54వ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ జహీర్, అధ్యక్షుడు సాజీద్, ప్రెసిడెంట్ ఇబ్రహీం, యూనిట్ ఇన్ఛార్జ్ మున్నా, బూత్ కన్వీనర్ అజీం, బిఎల్ఏ అల్తాఫ్, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు." నమస్కారాలండి. ఈరోజు 54వ డివిజన్లో ఈ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో డోర్ టు డోర్ తిరగటం జరిగింది. అయితే ఇంతవరకు ఎక్కడికైతే పోయాం అక్కడ ప్రజల స్పందన అనూహ్యంగా ఉంది. అయితే మేమంతా బయటపడలేకుండా ఉన్నాం. బయటపడితే మా షాపులు ఎక్కడ పగలు పెడతారు, మా ఇళ్ళు ఎక్కడ పగలు పెడతారు, ఎక్కడ కేసులు పెడతారని భయం భయంగా ఉంది. అందువల్ల మేము బయటపడలేకపోతున్నాం. కానీ ఈసారి వచ్చేది తెలుగుదేశమే, తెలుగుదేశ ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా తెలుగుదేశం చేస్తాము. అత్యధిక మెజారిటీతో, అత్యధిక సీట్లతో తెలుగుదేశం రాబోతుందని ప్రతి ఒక్కరూ ఏకకంఠంతో చెప్తున్నారు. ఏకకంఠంతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కలిసి నిర్ణయిస్తారు ఎన్ని సీట్లు అనేది. ఫస్ట్ అది పూర్తిగా ఇంకా కాలేదు, ఎక్సైజ్ చేస్తున్నారు. అది అయిన తర్వాత ఏ సీట్లలో తెలుగుదేశం కంటెస్ట్ చేస్తుంది, ఏ సీట్లలో జనసేన పార్టీ కంటెస్ట్ చేస్తుంది కూడా వాళ్ళిద్దరు నేతలే ఫైనల్ ఇచ్చేస్తారు. వాళ్ళిద్దరు ఫైనల్ ఇచ్చేసిన తర్వాత జనసేన పార్టీ అధినేత ఏ సీట్లలో వాళ్ళ క్యాండిడేట్స్ అని ఆయన నిర్ణయిస్తాడు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎవరెవరు ఆ క్యాండిడేట్స్ అనేది నిర్ణయిస్తారు. అది ఇంతవరకు పూర్తిగా ఎక్సైజ్ చేస్తూ ఉండారు, ఎక్సైజ్ చేస్తూ ఉండారు. నెల్లూరు సీటు జనసేనకి ఇచ్చినా, మనకాంతరెడ్డికి ఇచ్చినా, లేకుంటే మరెవరికైనా ఇచ్చినా, లేదా తెలుగుదేశం పార్టీలో మరెవరికి ఇచ్చినా, నేను ఇదే విధంగా ఇంతకంటే ఎక్కువగా నెల్లూరులో ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో, లేదా జనసేన పార్టీ కంటెస్ట్ చేస్తే వాళ్ళని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తా. అది నా బాధ్యత. గెలిపించిన తర్వాత కూడా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే నెల్లూరులో ఏ పనులు మిగిలిపోయిందో అన్ని పనులు పూర్తి చేస్తా. అండర్గ్రౌండ్ సివరేజ్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, వాటర్ వర్క్స్ కావచ్చు, అన్నా క్యాంటీన్స్ కావచ్చు, ఇల్లు కావచ్చు, అన్నీ చేపిస్తాను. దీన్ని కొందరు నాయకులు, అంటే ఎవరైతే మా మధ్య జనసేన తెలుగుదేశం మధ్య పుల్లలు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఉద్యమ నాయకులు పొంగు నారాయణ గారు పర్యటిస్తున్నారు. జహీర్ వాళ్ళ మిత్ర బృందం ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా సాగుతూ ఉంది. ఇక్కడ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ బాగుంటుంది. ఎందుకంటే పక్కనే సారు దాదాపు 4000 చిల్లర ఇల్లు కట్టించాడు. ప్రతి ఒక్కరు ప్రజలు ఈ ఇల్లు మాకు వస్తుందా అనుకున్నారు, ఏదో కొన్ని ఇచ్చి కొన్ని ఆపేశారు. సార్ నెల్లూరులో 46000 ఇల్లు కట్టించాడు, రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఆయనకి పని చేయడం ఒకటే తెలుసు, అందరూ ఒకటే చెప్తున్నారు, "సార్ మీరు పోయిన తర్వాత మా కుళాయి లేదు, నీళ్లు లేదు, ఇల్లు లేదు, వాకిలీ లేదు" అంటున్నారు. మరి ఇంత ఘోరం అని అడుగుతున్నా. మరి అనిల్ చూస్తే నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, వాడికి పని బాట లేదు, పని బాట లేదు, ఎట్టా తెలిసి ఓడిపోతున్నామని. ఏమనంటే సార్ 30 కోట్లు జనసేన అధిష్టానానికి ఇచ్చాయంట, 20 కోట్లు ఇక్కడ వాళ్ళకి ఇచ్చాయంట. ఇంకేం పని లేదు సార్కి, అంటే కోట్లు ఇస్తూ ఉండేది. ఇటు వీడి కాడేం కోట్లు లేవు, 3000 కోట్లు దోసేసి ప్రజల డబ్బు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ నేనే అభ్యర్థి అంటున్నాడు, "షబాష్, నీ మగతనాన్ని ఒప్పుకుంటున్నా, నువ్వు కావాలనే మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే డిపాజిట్లు లేకుండా నిన్ను ఓడించిన రోజే అసలైన మేము తెలుగుదేశంవాదిగా మేము ముఖ్యంగా మేమంతా గర్వపడతాం. నీకు డిపాజిట్లు లేకుండా ఓడిపోతాం. మా నారాయణ సార్ ఎక్కడైనా సరే, ఎక్కడ పోయినా సరే ఒకే మాట చెప్తున్నారు, అభివృద్ధి ప్రదాత వస్త్రాలు అడుగో, రౌడీ వస్త్రాలు అడుగో అనిల్, అడుగో అభివృద్ధి ప్రదాత వస్త్రాలు అడుగో నారాయణ" అని సమాధానం తప్ప ఇంకోటి లేదు. ఇప్పటికైనా ఒప్పుకున్నాడు, నేను వస్తున్నా నెల్లూరు, కానీ నేను స్వాగతిస్తున్నాను, రా,
నీ డిపాజిట్లా ఇంటికి పంపిస్తాం, నువ్వు ముందుగానే హాయిగా మద్రాసులో ఓల్డ్ మహాబలపురం రోడ్లో ప్రమాణీలు కట్టుకున్నావు, నువ్వు పారిపోతావు, ఇంకా కార్యకర్త దిక్కు లేదు, చూసుకో. భలే మంచి చొక్క బేరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్, ఎంత కొంటే అంత ఫ్రీ 2000 రూపాయల పైన. జనవరి 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు 2000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై 200 రూపాయలు చొప్పున ఓచర్లు పొందండి. తదుపరి 2000 రూపాయల పైన కొనుగోలుపై 1 ఓచర్ తగ్గింపు పొందండి. ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి 2024 మార్చి 31వ తేదీ లోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు. రేంజిల్ క్రేప్ సారీస్ 3 440 రూపాయలకే, బ్రాసో సారీస్ 2 699 రూపాయలకే, బాండ్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ 3 299 రూపాయలకే, స్ట్రైక్ కట్ కుర్తీ 2 399 రూపాయలకే, జెంట్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై 2 గెట్ 1 బై 2 గెట్ 2. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా, వీక్లీ డ్రా, బంపర్ డ్రా లో విలువైన బహుమతులు. చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్, ట్రంక్ రోడ్, నెల్లూరు.